రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆధుని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 8 ఏళ్ల బాలిక వెళ్ళింది. తన తండ్రి లక్ష్మణ్ రోజు తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడంటూ సాయి కీర్తన ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు సాయి కీర్తన ఇంటికి వెళ్ళారు. లక్ష్మణ్ను కలిశారు. బుద్ధిగా నడుచుకోవాలని, భార్య పిల్లలను కొట్టొద్దని కౌన్సిలింగ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి, 8 ఏళ్ల చిన్నారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి గల కారణం ఏంటి, తండ్రే కారణం అని తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే సాయి కీర్తన అనే 8 ఏళ్ల బాలిక తన తండ్రి లక్ష్మణ్ రోజు తన తల్లిని మద్యం తాగి వచ్చి ఇంటికి వచ్చి కొడుతున్నాడంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే 8 ఏళ్ల బాలిక స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో చంద్ర, ఇతను వెంటనే స్పందించారు. వెంటనే ఎవరైతే బాలిక తల్లి ఇంటికి బాలిక ఇంటికి వెళ్ళారు. అసలు జరిగి ఏం జరిగింది అన్న సంఘటన పైన విచారణ అయితే చేశారు. తల్లితో మాట్లాడారు. ఆ తల్లి కూడా తన ఏదైతే అమ్మాయి ఉందో ఈ 8 ఏళ్ల బాలిక సాయి కీర్తన చెప్పిందే రైతు అని చెప్పడం జరిగింది. అలాగే రోజు వచ్చి మద్యం తాగి వచ్చి రాత్రిపూట చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె చెప్పడంతో దీనిపైన స్పందించిన పోలీసులు వెంటనే తండ్రి లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కౌన్సిలింగ్ కి ఇంటికి స్వయంగా ఇంటికి పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసి ఏం జరిగింది, ఇలాంటి ఏదైతే ఘర్షణ పడడం, ఇలాంటి గొడవపడడం, వచ్చి గొడవపడి కొట్టడం లాంటి ఏదైనా ఘటనలు జరిగితే మాత్రం సీరియస్ గా ఉంటుందనేసి తండ్రికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ తండ్రిని బయట ఉన్నాడు, అతను ఇంటికి పిలిపించారు. పిలిపించి జరిగిన సంఘటన పూర్తిగా కనుక్కున్న తర్వాత అతనికి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇకపై ఇలాంటి సంఘటన ఏదైతే ఉందో ఇది పునరావృతం కాకూడదు అనేసి ఆ తండ్రికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే బాలిక ఎవరైతే ఉన్నారో మరోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం తమకు ఫోన్ చేయాలని ఫోన్ నంబర్ స్వయంగా ఎస్ఐ ఇవ్వడం కూడా ఇచ్చారు. అలాగే బాలిక ధైర్యానికి అయితే మొత్తం మీద మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్.